రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బహుశ్రేష్టమైన, విలువైన, శక్తివంతమైన సందేశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన మాటలను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. కాబట్టి మంచి మనసుతో ఈ వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. రైట్, మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకునండి. సమూయేలు మొదటి గ్రంథము 17:32-33 వచనాలు ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దావీదు ఎంత ధైర్యవంతుడో మీతో వాక్యంని పంచుకోవాలని ఆశిస్తున్నాను. లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించి మీకు చూపించాలని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. గొలియాతు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు మీలో ఎవరైనా ఒక్కరు రండి, నాతో యుద్ధానికి రండి. ఒకవేళ నేను ఓడిపోతే మా వాళ్ళందరూ మీకు దాసోహం అయిపోతారు. ఒకవేళ మీలో ఎవరో ఒకరు వస్తారు కదా, అతను ఓడిపోతే మీరందరూ మాకు దాసోహం అవ్వాల్సిందేనని గొలియాతు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు యుద్ధశూరుడైన సౌలు, బహుబలము గలవాడైన సౌలు, బహు ఎత్తు గలవాడైన రాజైన సౌలు భయపడిపోయాడండి. భయపడమే కాకుండా తన ప్రజల్ని భయపెట్టించేశాడు, సైన్యాన్ని భయపెట్టించేశాడు. అందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నప్పుడు, ఎట్టకేలకు దావీదు అక్కడికి వచ్చినప్పుడు, అందరినీ కుటిల ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, తన అన్నయ్యైన ఎలియాబు దావీదును నిరుత్సాహపరిచినప్పటికీ, అయినా విశ్వాసంతోనే ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది యుద్ధం చేయడానికి అని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు, ఎట్టకేలకు ఈ వార్త ఆ నోట వెళ్ళి సౌలు రాజు దగ్గరికి వెళ్ళింది. అలా సౌలు రాజు దగ్గరికి వెళ్ళగానే సౌలు దావీదుని పిలిపించాడు. ఒకసారి ఆ అబ్బాయిని పిలిపించండి అనగానే దావీదు అదిగో సౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే, ఏంటయ్యా నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డావంట, యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావంట, ఏంటి అసలు నీ బలం ఏంటి, ఏంటి అసలు ఈ కథ ఏంటి చెప్పు అని సౌలు దావీదును అడుగుతాడు. అలా దావీదు ఉన్నప్పుడు, నేను అవునండి నేను యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఖచ్చితంగా యుద్ధాన్ని చేస్తాను అని దావీదు చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు సౌలు ఒక్కసారి దావీదు వైపు చూడగానే, దావీదు చాలా చిన్నవాడండి. దావీదు ఎత్తుగలవాడు కానే కాదు, సౌలు బహు ఎత్తుగలవాడు, దావీదు ఎంతో కొంత చిన్నవాడు. రెండవది, దావీదు ఏమాత్రం కూడా యుద్ధానికి అవసరమైన ఆ పరికరాలు కానీ, రెండవది చిన్నప్పటి నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు కానే కాదు దావీదు. చిన్నప్పటి నుండి గొర్రెలు కాసుకునేవాడు దావీదు. సౌలు ఇదంతా గుర్తించి, బాబు నువ్వు ఎవరితో యుద్ధానికి వెళ్తున్నావు, అక్కడ ఉన్నది గొలియాతు, గొలియాతు అతను చిన్నప్పటి నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతుంది. ఆ విధంగా సౌలు దావీదులకు చెప్పే ప్రయత్నం చేశాడు. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడయ్యా, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, వాడు ఎత్తును చూడు, ఎంత బలంగా ఉన్నాడో, ఎంత హైట్గా ఉన్నాడు, నేనే ఆ ఎత్తుకు సరిపోవట్లేదు, నువ్వు ఎలాగా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డావయ్యా, నువ్వు బాలుడవు అని సౌలు దావీదుతో చెప్తున్నప్పుడు అండి, ఇప్పుడు సరైన అవకాశము వచ్చింది దావీదుకు తన దేవుని గురించి చెప్పడానికి. సౌలుతో అంటున్నాడు, అవును రాజా మీరు అంతా చెప్తుంది కరెక్ట్, నేను బాలుడిని అయి ఉండొచ్చు, నేను చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేయకపోయి ఉండొచ్చు, అయితే నా ధైర్యానికి కారణము ఒకరున్నారు అని దావీదు తెలియజేస్తున్నాడు. దావీదు, నీకు ఎవరు, నీ ధైర్యానికి కారణమేంటి, అసలు నీ ధైర్యానికి కారణమేంటి, ఎవరున్నారు వెనకాలంటే, అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడో ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో చూసే ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17:33 కొన్ని వచనాలు. సరైన సమయం వచ్చిందండి దావీదు ప్రతిస్పందించడానికి. తన ధైర్యం ఏంటో, తనకు ధైర్యానికి ఆధారమైన దేవుడు ఎవరో దావీదు సౌలుతో చెప్తున్నాడు. రాజా సౌలు, ఒకసారి నా జీవితంలో జరిగిన సంఘటనను మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను, చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, వినండి అంటే, అప్పుడు సౌలు
సరే నాయన చెప్పు దావీదు, ఏంటి నీ జీవితంలో జరిగిన సంఘటన అంటే, ఏం లేదు రాజా, నా తండ్రి గొర్రెలను కాయమని ఎప్పుడు కూడా నాకు పని చెప్తూ ఉండేవాడు. నా జీవితము నా చిన్ననాటి నుంచి కూడా గొర్రెలు కాస్తూ ఉండేవాడిని బహునమ్మకంగా. అలా గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకసారి ఏమైందో తెలుసా రాజా, అమాంతంగా ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి నా గొర్రెను ఎత్తుకుపోవడానికి వచ్చి నా గొర్రెను ఎత్తుకుపోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. వెంటనే నేను చూశాను, చూసి ఆ ఎలుగుబంటిని చంపేశాను. కారణం ఏంటంటే, ఎలుగుబంటిని చంపేటటువంటి శక్తి నాకు లేదు, కానీ నా గొర్రె ఎలుగుబంటి తీసుకెళ్ళిపోతుంది, ఒకవేళ ఒక ఈ గొర్రెలో ఒక గొర్రె చనిపోతే నా తండ్రి నన్ను తిడతారని నా మాంతంగా వెళ్ళాను. పోట్లాడింది నేనే, కానీ నా పక్షమున నా దేవుడు నాకు తోడుగా ఉండి నాకు విజయాన్ని అనుగ్రహించి ఆ ఎలుగుబంటిని చంపడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. రెండవదిగా ఒకనొక సమయంలో సింహం వచ్చింది. అలా సింహం వచ్చినప్పుడు కూడా దాన్ని గడ్డం పట్టుకొని చంపేశాను. దాన్ని ఎదిరించడానికి నాకు ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా, నేను సేవిస్తున్న సైన్యములకు అధిపతి యెహోవాయే నాకు ధైర్యాన్ని ఇచ్చాడు అని దావీదండి సౌలుకు తెలియజేస్తున్నాడండి. మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి గమనించండి, ఎవరు ధైర్యంగా జీవించగలుగుతారో తెలుసా, ఎవరు భయపడకుండా ధైర్యంగా జీవించగలుగుతారో తెలుసా, ఎవరైతే వారి దేవుని వారు నమ్మకంగా సేవిస్తూ పరిపూర్ణంగా ఆధారపడి పరిపూర్ణంగా విశ్వసిస్తూ ముందుకు సాగుతారో చూసారా, వారు మాత్రమే ధైర్యం కలిగి జీవించగలుగుతారు. ఈరోజు అనేక మంది అండి ఎందుకో భయపడిపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయులు, దేవుని బిడ్డలు, మీరు భయపడుతున్నారానికి కారణమేంటి, ఎందుకు భయపడుతున్నారు? మీ భయపడుతున్నారు అంటే కొన్ని కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, వాటి ఎంతో కొంత ఆ కారణాలు మీకు అయ్యుండొచ్చు. మొదటిగా పరిస్థితులను చూసి మీరు భయపడుతున్నారు, పరిస్థితులను చూసి మీరు భయపడుతున్నారు. రెండవదిగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియక మీరు భయపడిపోతున్నారు. మూడవదిగా ఎవరో మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు కాబట్టి భయపడిపోతున్నారు. నాలుగవదిగా మిమ్మల్ని మీరు చూసుకొని భయపడిపోతున్నారు. ఐదవదిగా దేవుని మీద మీరు ఆధారపడట్లేదు కాబట్టి భయపడుతున్నారు. ఎంతో కొంత ఈ కారణాలు మీరు కూడా కలిగి ఉన్నారు. చూడండి, దావీదుకి కారణాలు ఏం లేవు, ఒకటే ఒకటి దావీదుకి, నా దేవుడు నాకున్నాడు, ఆయన మీదే నేను ఆధారపడతాను, ఆయనే నాకు సమస్తాన్ని అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు నాకున్నాడు అని పరిపూర్ణంగా దావీదు దేవుడి మీద ఆధారపడిపోయాడండి. కాబట్టే దావీదు జీవితంలో ఎక్కడ చూసినా ధైర్యంతో ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు దావీదు. దావీదు ధైర్యవంతుడు అని ఖచ్చితంగా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా, ధైర్యవంతుడైన దేవుడు దావీదునకు తోడుగా ఉన్నాడు. కాబట్టే దావీదు ధైర్యవంతుడు. ప్రియ సహోదరులు సహోదరులు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు బహుధైర్యవంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు భయపడిన సంఘటనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కటికి కూడా మనకు కనబడవండి, ఒక్కటి కూడా కనబడవు. మచ్చుకు ఒక్కటి కూడా మనకు కనబడనే కనబడవు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరిగాయి, ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్చర్యకార్యాలు జరిగాయి, ఎక్కడ ఉంటే అక్కడ దయ్యాలు పరుగుపరున పారిపోయి, ఎక్కడ ఉంటే అక్కడ మరణము కూడా పారిపోయింది. మృత్యుంజయుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు, అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు కదా సహోదరుడే సహోదరి, ఎందుకు భయపడుతున్నావయ్యా, ఎందుకు భీతి చెందుతున్నావయ్యా, ఏదో నీ జీవితంలో జరిగిపోతుందని, ఎవరో నిన్ను భయపెట్టించేస్తున్నారని, పరిస్థితులు నిన్ను ముంచేస్తాయని ఎందుకయ్యా భయపడుతున్నావు? ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు భయపడుతున్నట్లయితే ఇంకా భయపడింది చాలు, నేను ప్రకటిస్తున్న ధైర్యవంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభును నువ్వు సంపూర్ణంగా నీ రక్షకుడిగా, నీ ప్రభువుగా, నీ దేవుడిగా నువ్వు అంగీకరించినట్లయితే నీకు కూడా బహుధైర్యము కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. మీ చేతిలో పరిశుద్ధ గ్రంథములను తీసుకునండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం మొదటి నుండి మొదటి వచనం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందరు. దేవుడు నీతిమంతులను సింహంతో పోల్చాడు. సింహము భయపడినట్టుగా మనకి ఎక్కడైనా కనబడుతుందండి? ఎక్కడ మనకు కనబడదు. సింహం భయపడినట్టుగా కనబడదు. ఏనుగు సింహానికి ఒకసారి పోల్చే ప్రయత్నం చేస్తే ఏనుగు బహు ఆకారం కలిగింది, ఎత్తు కలిగింది, బలం కలిగింది. కానీ సింహాన్ని చూసి ఏనుగు భయపడద్దండి. సింహం భయపడనే భయపడదు ఏనుగును చూసి. కారణం ఏంటో తెలుసా, సింహానికి బలము కారణము ధైర్యమే. సింహానికి బలం ఏంటంటే దాని ధైర్యమే. దేవుడు నీతిమంతులను సింహంతో పోల్చాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు.
ప్రియ సహోదరులు, సహోదరులు, మీరు నిజముగా ఈ సమాజంలో నీతిగా జీవిస్తున్నట్లయితే మీరు ధైర్యంగా జీవించగలుగుతారు. ఒకవేళ మీరు నీతిగా జీవించలేకపోతే, పాపంలో మీరు జీవిస్తున్నట్లయితే, అక్రమంగా చేస్తున్నట్లయితే, అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లయితే, అక్రమ సంపాదన మీరు సంపాదిస్తున్నట్లయితే, మీకు ఎంతో కొంత భయము ప్రవేశిస్తుంది. భయము ప్రవేశిస్తుంది. ఆ భయమే మిమ్మల్ని అట్టడుగు స్థితిలో దిగజార్చి వేస్తుంది. కాబట్టి ఇంకా అక్రమంగా జీవించింది చాలండి, అక్రమంగా సంపాదించింది చాలండి, అక్రమ సంబంధం పెట్టుకుంది చాలండి. నీతిగా జీవించి, నిజాయితీగా జీవించండి. అలాగా ఎవరైతే నీతిగా నిజాయితీగా జీవిస్తారో వారు మాత్రమే ధైర్యంగా జీవించగలుగుతారు. మరి మీరు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా మీరు జీవించాలి అని అంటే, నేను ప్రకటిస్తున్న నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయనను మీరు మీ రక్షకుడిగా, మీ ప్రభువుగా, మీ దేవుడిగా మీరు అంగీకరించినట్లయితే మీరు నీతిగా జీవించడానికి నా దేవుడు కృప చూపిస్తారు. అప్పుడు మీరు నీతిగా జీవిస్తారు. మీరు నీతిగా జీవిస్తున్నట్లయితే మీకు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ధైర్యంతోనే సమాజంలో సంతోషంగా జీవించవచ్చు. ఆనాడు దావీదు ధైర్యవంతుడు అయ్యాడు అని అంటే, ధైర్యవంతుడైన దేవుడు దావీదునకు తోడుగా ఉన్నాడండి. అందుకేనండి దావీదు గొలియాతును ఎత్తు చూడ, గొలియాతును బలము చూడ, గొలియాతు యొక్క స్వరమును చూడ, గొలియాతును జయించడానికి దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తాడు, అదే నాకు చాలు, అదే దేవుని మీద నేను సంపూర్ణమైన నమ్మకం విశ్వాసమును నేను పెట్టుకొని ఉన్నానని దావీదు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడిపోయాడండి. సంపూర్ణంగా విశ్వసించాడండి. సంపూర్ణంగా దేవుడే నాకు ఆశ్రయము, కొండ, కోట అని నమ్మేశాడండి. ఇంకొక అడుగు వేయబోతున్నాడండి ధైర్యముతో దావీదు. గొలియాతును జయించడానికి సిద్ధపడిపోయాడు దావీదు. కారణం, తనకి ధైర్యం. ఆ ధైర్యమే తన దేవుడు. ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, ఇక్కడ భయపడింది చాలండి. ధైర్యంతో జీవిద్దామండి. ఏం జరిగినా పర్ల, ధైర్యంతో జీవిద్దాం. పిరిగివాడు అంటండి ప్రతిరోజు చస్తాడంటండి. పిరిగివాడు, భయపడేవాడు ప్రతిరోజు చస్తూనే ఉంటాడంట. ధైర్యం కలిగిన వాడు ఒక్కరోజు మాత్రమే చస్తాడు. మరి మీరు పిరిగివారుగా జీవించాలనుకుంటున్నారా, ధైర్యంగా జీవించాలనుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉండి రండి, ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దావీదునైనా బహు ధైర్యవంతుడు అయ్యాడు అని అంటే, ధైర్యవంతుడైన మీరు దావీదునకు తోడుగా ఉన్నారు. దావీదునైనా సౌలుతో మాట్లాడుతున్నప్పుడు సౌలు కూడా గ్రహించగలిగాడు, ధైర్యవంతుడైన దేవుడు దావీదునకు తోడుగా ఉన్నాడు అని. అయ్యా, నీ బిడలముగా పిలువబడుతున్న మేము పిరిగివారిగా భయపడుతూ జీవించడం అది మీకు ఇష్టం కాదు, అది మా జీవితానికి కూడా ప్రభు ఆశీర్వాదం కాదు. ప్రతిరోజు ధైర్యంగా జీవించేటటువంటి కృపను ఈరోజు టీవీ వీక్షిస్తున్న వారికి, ఈ దిన సేవకుడికి, ప్రతి ఒక్కరికి ఇక నుండి మీరు దయచేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైనా మమ్మల్ని చూస్తే ఇంత ధైర్యంగా వీరు జీవిస్తున్నారంటే వీరు నీతిగా జీవిస్తున్నారు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి వీరు దేవుడిగా ఉన్నారు. కాబట్టి వీరు నీతిగా జీవిస్తూ ధైర్యంగా జీవిస్తున్నారని ఇతరులు మమ్మలను చూసి ఆ విధముగా వారు గుర్తించలాగున సహాయం చేసండి. అలాగే వారు కూడా మిమ్మల్ని నమ్ముకునేటటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. భారభరితమైన ఈ టీవీ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నాం. కొన్ని ఆత్మీయ కుటుంబాలని ఈ సేవకుడికి మీరు అనుగ్రహించండి. వారి భారాన్ని పంచుకొని ఈ టీవీ పరిచర్య కొరకు వారు కూడా సహాయ సహకారులుగా నాయన వారు ఉండడానికి మీరు సహాయం చేసి అటు ప్రేరేపణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ సేవకుడికి ఎవరైతే ప్రభు సహాయాన్ని అందిస్తున్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్లింపజేసి 1000 రెట్ల ఫలాలు వారికి దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములు వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని, అయ్యా కార్యక్రమాలు ఆగకుండా క్రమంగా కొనసాగేటటువంటి కృపను దయచేయమని, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మీరు దావీదు గురించి విన్నారు కదండి. రేపటి కార్యక్రమంలో దావీదు జీవితంలో ఏం జరిగిందో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అట్టి దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.